కుడి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానించుకునబోయే ముందుగా ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథము నుండి నీ పరిశుద్ధమైనటువంటి సందేశాన్ని బిడ్డలకు చెప్పటకు నేను నిలిచి ఉండగా మీ సహాయం దయచేయండి. విత్తబడే ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి నురొంతులుగా ఫలింపులను గ్రహించండి. వారి జీవితాలకు ఈ చెప్పేటువంటి మాటలు అవలంబించుకొని వారి జీవితాలు చక్కదిద్దుకొని నీ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో ప్రతి ఒక్కరిని మీరు ముందుకు నడిపిస్తారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు చెప్పుకునేటువంటి వర్తమానం ఏంటంటే క్రైస్తవుని ఆస్తి ఏంటి, క్రైస్తవుల యొక్క ఆస్తి గురించి ఈ సమయంలో మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి మాటలు మనం అందరం కూడా ధ్యానించుకున్నామండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆస్తులు ఏంటి, లోక సంబంధంగా జీవించేటువంటి లోకంలో ఉన్నారు కొంతమంది, వారి యొక్క ఆస్తి ఏంటి, బంగారం, ఇల్లు, పొలాలు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్సులు, కార్లు, విలువైనటువంటి వస్తువులు అండి. ఈ లోకంలో జీవించేటువంటి మనుషుల యొక్క ఆస్తులు అండి ఇవన్నీ కూడా. ఈ ఆస్తుల వల్ల పరలోకంలో ప్రవేశింప లేడు. ఈ ఆస్తుల వల్ల ఈ లోకంలో ఘనత పొందొచ్చేమో కానీ దేవుని దగ్గర ఘనత పొందలేదు. ఒక క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటి, క్రైస్తవుల యొక్క ఆస్తులు ఏంటండి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు అయితేనేమో పొలాలు, ఇళ్ళు, స్థలాలు, బంగారం, విలువైనటువంటి వస్తువులు, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆస్తులు, దాని ద్వారా వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేరు. లోకంలో ఘనత వహిస్తారేమో కానీ దేవుని దగ్గర ఘనత వహించలేరు, పరలోకంలో ప్రవేశించలేరు. అయితే క్రైస్తవుల యొక్క ఆస్తులు ఏంటయ్యా అంటే చూద్దామండి. సామెత గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. చూసారండి, ఇక్కడ దేవుడు మన అందరితో ఏమని మాట్లాడుతున్నాడంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము అంటాడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటాడండి. ఎవరితో చెబుతున్నాడయ్యా ఈ మాటలంటే మనతోనే చెబుతున్నాడండి దేవుడు. ఏమని చెబుతున్నాడంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అన్నాడండి దేవుడు. ప్రయాస పడతా ఉంటాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు, పుట్టిన కాడ నుంచి చచ్చేంత వాటికి ప్రయాస పడతా ఉంటాడండి. దేని కొరకు? ఐశ్వర్యం కొరకండి, డబ్బు కొరకండి ప్రయాస పడతా ఉంటారు ఈనాడు లోకంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా. కానీ దేవుడు మనందరితో ఏమని మాట్లాడుతున్నాడు,
అంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము అన్నాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడొద్దు. ఒక ఐశ్వర్యవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఏసయ్య దగ్గరికి, పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడండి. అయ్యా నేను నిత్య రాజ్యానికి వారసుడగుటకు నేనేమి చేయాలని ఏసయ్యని అడిగాడండి. ఏసయ్యని అడిగినప్పుడు యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నాడండి. మార్కు సువార్త 10:19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యపు పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞలు నీకు తెలియదు కదా అతనితో చెప్పాడు. అయ్యా ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా అన్నప్పుడు, అయా నేను ఇవన్నీ కూడా నేను బాల్యము నుండే పాటిస్తూ ఉన్నాను, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు నిత్యరాజ్యానికి వారసుడగుటకు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అదేంటయ్యా అంటే నీకు ఉన్నటువంటి సర్వ సంపదలు అన్నీ కూడా అమ్మి బేదలకు పంచిపెట్టు, నీకు పరలోక రాజ్యం దొరికిందని అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి యవనస్తుడితో చెబుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ యవనస్తుడు చాలా ధనవంతుడండి, ధనవంతుడు అయ్యుండి ఏమంటున్నాడంటే నేను నిత్యరాజ్యానికి వారసుడగుటకు నేనేమి చేయాలని ఏసయ్య దగ్గరకు వచ్చాడండి. నేను పరలోకంలో చేరాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు ఏసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అయ్యా నీకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మి పేదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించి నీకు పరలోకం దొరికిందని అక్కడ యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడితో చెప్తాడండి. యవనస్తుడితో చెప్పినప్పుడు ఆ యవనస్తుడు చాలా ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని విడిచివేసి యేసుక్రీస్తు వారిని వెంబడించలేకపోయాడండి. పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించి నీకు నిత్య రాజ్యం దొరికిద్ది అన్నప్పుడు యవనస్తుడు చాలా ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని విడిచివేసి ప్రజలకు పేద ప్రజలకు పంచిపెట్టడానికి మనసు ఒప్పలేదు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడండి. జక్కయ్య అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనపడతాడండి. ఆ వ్యక్తి మేడు చెట్టు ఎక్కాడు, ఏసయ్యను చూడాలనుకున్నాడు. ఏసయ్య ఏం చేసేదాన్ని చెట్టు కిందకు వచ్చి, ఓ జక్కయ్య నువ్వు త్వరగా దిగవయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చిందండి, సంతోషంతో చెట్టు దిగుతాడండి. అయ్యా నా ఆస్తిలో సగము బేదలకు పంచిపెడతాను, ఎవరి దగ్గరన్నా అన్యాయంగా 1 రూపాయి తీసుకుంటే నేను వాళ్ళకి 4 రూపాయలు చెల్లిస్తానయ్యా అని అక్కడ ఏ జక్కయ్య మాట్లాడాడండి. అప్పుడు ఏసయ్య అంటాడండి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని అక్కడ ఆ జక్కయ్యతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటండి, ఏం చేయాలి, దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. యవనస్తుడు వినలేదు, వెనుదిరిగి వెళ్ళిపోయాడు, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. జక్కయ్య తనకున్నటువంటి సర్వ సంపదలను కూడా పేదలకు పంచిపెట్టాడు, ఏసయ్యను వెంబడించాడు, నిత్యరాజ్యాన్ని చేపట్టినట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా ఏమని మనందరితో మాట్లాడుతుందంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము అన్నాడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకూడదు అని దైవ గ్రంథం సెలవిస్తుందండి. ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. ఈనాడు లోకంలో చాలా మందిని మనం చూస్తా ఉన్నామండి, ఐశ్వర్యవంతులను మనం చూస్తున్నామండి. ఐశ్వర్యవంతులు దేవుణ్ణి గుర్తెరుగుతున్నారండి, చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఐశ్వర్యవంతులు ఏం చేస్తారంటే తన యొక్క ఐశ్వర్యాన్ని అధికం చేయాలని ఆలోచన కలిగి ఉంటారే కానీ దేవుని భయము భక్తి వారికి ఉండనే ఉండదని దైవ గ్రంథమే సెలవిస్తుంది. ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి వస్తాడా? రాడండి. ఏ కాడికి అతను ఐశ్వర్యాన్ని అధికం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగే ఉంటాడు కానీ దేవుని యొక్క భయము, దేవుని భక్తి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దామనేటువంటి ఒక వింగిత జ్ఞానం వాడికి ఉండదండి.
అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటున్నాడు. నాడు చాలా మంది డబ్బును అక్రమముగా సంపాదించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడున్నారో తెలుసండి, ఎక్కడున్నారండి? అక్రమముగా సంపాదించినటువంటి వ్యక్తులు మన కళ్ళ ముందే చూస్తూ ఉంటామండి. ఎక్కడుంటారండి? జైల్లో ఉంటారండి. గాలి జనార్దన రెడ్డి గారు మనకు అందరికి తెలిసినటువంటి వ్యక్తి, చాలా అక్రమ సంబంధమైనటువంటి గనులు త్రోవాడు, బహుగా సంపాదించాడండి, బాగా సంపాదించాడు. అతని కుమార్తె పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు పెట్టాడండి? 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. 3 హెలికాప్టర్స్ ఉండేయండి. అతను టిఫిన్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరు వెళ్ళిపోతాడండి. బెంగళూరు వెళ్ళి టిఫిన్ చేసి ఏం చేస్తాడు? వస్తాడండి. అతను కూర్చున్నటువంటి కుర్చీ బంగారం, అతను పడుకున్నటువంటి మంచం బంగారం, అతని ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బంగారం వస్తువులేనండి. అతని ఇల్లు చూస్తే రాజవైభవముతో కూడి ఉన్నటువంటి ఇల్లులు వలె ఉండేది. బహుగా సంపాదించాడండి, బహుగా తొల తూగినటువంటి వ్యక్తి. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడండి? ఒక సామాన్యమైనటువంటి జైల్లో ఉన్నాడండి. సామాన్యమైనటువంటి మనుషులు నివాసం చేసేటువంటి జైళ్ళులో వ్యక్తి ఉడినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది కూడా జయలలిత ఆమె చనిపోయింది, పేపర్లో వేశారండి, టీవీల్లో చూపించారు, ఆమె ఇల్లును చూపించారు, ఆమె ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు బంగారమేనండి. అసలు కూర్చున్న కుర్చీలు బంగారం, పడుకున్న మంచం బంగారం, ఆమె వాడేటువంటి వస్తువులన్నీ కూడా బంగారంతో అలంకరించబడి ఉన్నదండి. అసలుకి ఒక గదిలో మొత్తం సెట్ చేసేసారండి. అసలుకి ఆమె ఎక్కడ ఉంది? జైల్లో ఉంది. చచ్చిపోయిందండి. సంపాదించినటువంటి సంపద, కలిగి ఉన్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి గుర్తెరగరండి. వీళ్ళు దేవుణ్ణి గుర్తెరుగుతారండి. వీళ్ళు దేవుణ్ణి గుర్తెరగరు. అసలు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటాడండి దేవుడు. ఐశ్వర్యము సంపాదించాలని ప్రయాసపడేటువంటి వ్యక్తి దేవుని భయం ఉండదండి. అసలుకి పరిశుద్ధ గ్రంథం కూడా ఏమని సెలవిస్తుందంటే, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒట్టె సూది బెజ్జములో ప్రవేశించుట సులువు అంటాడండి దేవుడు. ఊరకు కాదు అంద దేవుడు, ఊరకు అన్నాడా? ఊరకు అనలేదండి. ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటి ఎంత ఉంటుంది? చాలా పెద్దది ఒంటె. సూది బెజ్జం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఒంటె అంత ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులువు ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులువు అని దేవుడే మాట్లాడుతున్నాడు. మరి ఎవరిదే పరలోక రాజ్యం? బేదలదే పరలోక రాజ్యం అని దైవ గ్రంథం సెలవిస్తుందండి. బేదలదే పరలోక రాజ్యం అంటండి. బేదోడుకుండింది దేవుడంటే భయం, బేదోడుకుండింది దేవుడంటే భక్తి, బేదోడుకుండింది దేవుని సన్నిధికి వెళ్ళాలి, బేదోడుకుంటుంది నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా కుటుంబ సభ్యులందరూ కూడా పరలోకములో ప్రవేశించాలని బేదోడుకుంటుందండి దేవుని పట్ల భయము భక్తి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడండి,
ఎవరు మాట్లాడుతున్నారంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము అన్నాడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అట్టి అభిప్రాయము నీకు ఉన్నయనలా దానిని ఏ చేయమన్నాడు దేవుడు? విడిచిపెట్టు. ఎవడకుండదు ఐశ్వర్యం సంపాదించాలి అని ఉండితే లేదండి. నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి, బంగారం కొనాలి, ఆస్తులు సంపాదించాలి, బ్యాంకు బ్యాలెన్సులు ఉండాలని ఎవడకుండదు? భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి ఉండింది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము అంటున్నాడండి. అట్టి అభిప్రాయం ఉండింది, ఐశ్వర్యం సంపాదించాలి, ధనవంతుడిగా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, సర్వాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క మానవుడికి ఉండింది, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండిద్దండి ఆలోచన. కానీ ఆలోచన ఉంటే పరలోకం చేరం. ఏ ఆలోచన ఉంటే నువ్వు పరలోకం చేరతావు? ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అట్టి అభిప్రాయము నీకు ఉన్న ఎడల దానిని నీవు విడిచిపెట్టుము. ఐదవ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. చూసారండి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. చూసారా, దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును. ప్రయాసపడతా ఉంటాడండి మానవుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దైవ మాటలు విడిచిపెట్టి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలనేటువంటి ఒక వింగిత జ్ఞానము లేనటువంటి ఈ లోకం సంపాదించాలని ప్రయాసపడతాడండి. ఆ సంపాదనట దేవుని సన్నిధిని విడిచిపెట్టి సంపాదించేటువంటి సంపాదనంట ఎలా పోయిందంటండి, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోవును. చూసారండి, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. చూసారండి, నిశ్చయముగా ఖచ్చితంగా ఖండితంగా చెబుతున్నాడు దేవుడు. ఏమండి, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోవును అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాము. మన జీవితాల్లో మనమందరం కూడా డబ్బు కావాలి. ఏమండి, డబ్బు ఎవడికి చేదు? ఏమండి, డబ్బు కావాలా లేదండి? బ్రతకడానికి డబ్బు కావాలి, తినటానికి డబ్బు కావాలి, బిడ్డలను చదివించడానికి డబ్బు కావాలి, రోగాలు చూయించుకోవడానికి డబ్బు కావాలి. ఏమండి, భూమి మీద జీవనము కొనసాగించడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఉంటే చాలు, ఇవి ఉంటే చాలు. ఇది కాకుండా ఏం చేస్తున్నాడు మానవుడు? ఏం చేస్తున్నాడండి, సంపాదించాలని ప్రయాసపడతా ఉంటాడండి. సంపాదించాలి, 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 అదే ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాడు. దేవుణ్ణి కూడా మర్చిపోయేటువంటి ఆలోచన, దేవుని సన్నిధికి రావటం కూడా మర్చిపోయేటువంటి ఆలోచన అది. ఆదివారంని కూడా వాడుకునేటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఆదివారం దేవుడి దినం అయితే దేవుడి దినాన్ని కూడా వాడుకునేటువంటి ప్రబోధకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినం, ఆదివారం పవిత్రమైనటువంటి దినం, ఆదివారం దేవునికి ఇష్టమైనటువంటి దినం, ఆరు రోజులు పనిచేసుకో, ఏడవ దినం విశ్రాంతి పొందు అని ప్రపంచమే సెలవు దినం ప్రకటిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సెలవు దినాన్ని కూడా ఏం చేస్తున్నారండి, వాడుకుంటూ ఉన్నారండి.
ఆశారు ఉద్యోగం కావాలి అని ఒక అమ్మ అడిగింది. ప్రార్థన చేస్తాం ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసిందండి. బాగా సంపాదిస్తుంది, బాగా సంపాదిస్తుంది, బాగా సంపాదిస్తా ఉంది. సంపాదిస్తూ 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 ఆదివారాన్ని కూడా మర్చిపోయేటువంటి సంపాదన కలిగి ఉందండి. చెప్పాము ఒకసారి, అమ్మా ప్రార్థనకు రాకుండా నువ్వు సంపాదిస్తున్నావు, సంపాదన ఎలాంటిదయ్యా, సిల్లు సంచులో డబ్బులు వేసినట్టుగానే ఉండిద్దమ్మా. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం దేవునికి కృతజ్ఞత చెల్లించాలమ్మా. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించి యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఏముంది ఆయన శరీరంలో పాల్పోపులు పొందాలి తల్లి. నువ్వు ఆదివారం కూడా మనకి వెళ్ళిపోయి సంపాదిస్తున్నావు తల్లి, అలా సంపాదించకూడదమ్మా. ఆదివారం దేవుని సన్నిధికి రావాలని ఎంత చెప్పినా వింటలేదండి, ఎంత చెప్పినా వింటలేదండి. అంటే అయ్యారు మేము ఊరుకోవట్లేదండి, ఆదివారం కూడా రమ్మంటున్నారండి వాళ్ళు అన్నిలు. వాళ్ళు అన్నిలు అయితే నువ్వు క్రైస్తవు రాలేవు కదా, వాళ్ళు అన్నిళ్ళే. నువ్వేమిటి, దేవుడు నమ్ముకున్నా బాప్తీసం పొందే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కలగబడినటువంటి నీవే ఏడున్నాలి ఆదివారం ఏడున్నాలి దేవుడి సన్నిధిలో ఉండాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంది. ఇప్పుడు మూల పడి కూర్చుందండి, ఆమె మంచంలో పడి కూర్చుందనమాట. అమ్మా నేను రాత్రి నిన్న వెళ్ళిందా మాట వెళ్తే ఏమంటుంది, పాస్ గారు అందరూ నన్ను ప్రార్థనకు పోకుండా నువ్వు సంపాదిస్తున్నావు, నీ సంపాదన అంతా కూడా అర్థమైపోయిందని చాలామంది చెప్పినా కూడా నేను వినకుండా ఆదివారం కూడా చర్చి ఎగ్గొట్టి నేను పని చేసుకోవడానికి వెళ్ళానయ్యా. నా నడువులు పట్టుకు ఉన్నాయి, ఇంక నేను మంచం నుంచి లేకపోతున్నానయ్యా. ప్రార్థన చేయ, ప్రార్థన చేస్తే మళ్ళీ ఆరోగ్యం వచ్చి ఆడిపోవాలని ఆడిపోవాలని 15 లక్షల అప్పు ఉందంటండి ఆమె. అమ్మా అప్పు ఉండిద్ది, ఉడుకు లేకుండా ఉంది అప్పు, అప్పు ఉండిద్ది తల్లి. అందరికి భూమి మీద పట్ల అధికారికి కూడా అప్పు ఉండిద్ది, లేని అప్పు లేని వాడు ఎవడు ఉంటాడమ్మా. అందరికి అప్పులు ఉంటాయి, అప్పు లేకుండా ఉండేటువంటి మానవుడు భూమి మీద ఎవడూ లేడమ్మా. సమస్య అందరికి ఉండిద్ది, ఆ సమస్య నివారణ కావాలంటే ఎక్కడికి రావాలి నువ్వు, బాధపడుతుందంట అప్పు ఎక్కడ తీరిద్ది, అప్పు ఎక్కడ తీరిద్ది అని దాని గురించే చిన్న పడుతుందంటండి, దాని గురించే ఆలోచన కలిగి ఉంటుందంటండి. చూసారండి, అమ్మ ఆలోచన పోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి, దేవుడి దగ్గరకు రావాలి. దేవుడి దగ్గరకు వెళ్తే అప్పు తీరుతాడు. ప్రార్థన చేయి పాస్టర్ గారు, ఉద్యోగంకు ప్రార్థన చేయమన్నాక ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందిగా, ఏం చేయాలి నువ్వు. ఆదివారం తిరానా దేవుని సన్నిధికి రావాల్సింది పోయి నువ్వు మళ్ళీ ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఏమైపోయావు, మంచాన పడ్డావు తల్లి. మరలా ప్రార్థన చేశాను అనుకో, నీకు మరలా నడువులు నొప్పి తగ్గింది, మరలా పనికి వెళ్ళిపోవాలని చూస్తున్నావా, ఏందని అడిగా అడగంగానే పాస్కారు ఇక నేను అసలు నేను ఆదివారం మిస్ కాను అయ్యా, ఆదివారం మిస్ కాను అని అంటున్నాను. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. నిశ్చయముగా, నిశ్చయముగా అంటున్నాడు దేవుడు, ఖచ్చితంగా ఖచ్చితంగా ఎట్టలేదండి. ఇలాంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుడు చెప్పిన మాటను వినకుండా ఏదంతా నిశ్చయముగా అని చెబుతున్నా కూడా వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోతున్నారండి. ఆదివారాన్ని కూడా ఏం చేస్తున్నాడు వాడు, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. లోపం ప్రవేశించాలి అంటే తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి నివాసం ఉంటే ఎక్కడికి పోతావు, తన లోకం తప్పకుండా చేస్తామండి దేవుడు నమ్ముకుంటే. ఏమండి తన లోకంలో ప్రవేశించాలంటే ఏమండి సంపద అక్కర్లా, ఏమండి ఇద్దరు యజమానులకు దాసుడు, ఒక దాసుడు తృప్తి పరుస్తాడండి ఇద్దరు యజమానుల్ని, ఇద్దరు యజమానులు ఒక దాసుడు తృప్తి పరచలేడండి. ఒక దాసుడికైతే ఏమంటే ఒక యజమానుడికైతే దాసుడు యజమానుని తృప్తి పరుస్తాడు, ఇద్దరి యజమానులకు ఒకడు దాసుడుగా ఉంటాడా, అనే ఉండలేదండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు అందరితో కూడా,
ఏమన్న మాట్లాడుతున్నా ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము ప్రయాస పడ్డావు అనుకోండి ఏమన్న ఐశ్వర్యం సంపాదించాలని ఆ ప్రయాస ఆలోచన నీకున్నదనుకో ఏమంటున్నాడు దేవుడు అట్టి అభిప్రాయము ఉన్న ఎడల దానిని విడిచిపెట్టు అన్నాడు దేవుడు అట్టి అభిప్రాయం మన జీవితాల్లో ఉండకూడదండి ఒకనంట సర్వలోకాన్ని సంపాదించుకున్నాడంటండి ప్రాణం పోయింది ప్రయోజనం ఏంటి ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు దేవుడిని గుర్తెరగకుండా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు దేవుని సన్నిధికి రాకుండా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు దేవుని మాటలు వినకుండా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు రక్షణ పొందకుండా చచ్చాడు ప్రయోజనం ఏంటి సంపాదించిన ఆస్తి ఎవడదగును దేవుడు ప్రశ్న వేస్తున్నాడు అండి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకునుట వాడికి ఏమి ప్రయోజనము ఏ ప్రయోజనం దేవుడు ప్రశ్న వేస్తున్నాడు అండి సమాధానం చెప్పాలి మనం ఎంత సంపాదించిన సంపాదన మనం తీసుకొని పోలేము కానీ దేవుణ్ణి సంపాదించుకున్నట్లయితే ఈ లోకంలో మనతో పాటు దేవుడు వచ్చేస్తాడు లాజరు దేవుణ్ణి సంపాదించుకున్నాడు సర్వాన్ని సంపాదించుకోవాలి తినటానికి కూడా తిండి లేదు కట్టుకోవటానికి కూడా సరైన వస్త్రం లేదు ఉండటానికి కూడా నివాసం లేదు ఏమండి దేవుణ్ణి గుర్తెరిగాడు చచ్చిపోయాడండి మరణం అందరికీ సంప్రాప్తమైంది చనిపోయాడండి చనిపోయినటువంటి ఈ లాజరు దగ్గరికి ఎవరు వచ్చారండి దేవుని దూతలు వచ్చేసి ఎక్కడ తీసుకెళ్ళేయండి పరలోక చెంతకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి ఎవరిని సంపాదించుకున్నాడయ్యా లాజరు అంటే దేవుణ్ణి సంపాదించుకున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి రెండో విషయం అండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు అదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువగుదురు కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు చూసారండి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని మనందరితో మాట్లాడుతుందంటే ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు చూసారండి ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు తృప్తిగా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలండి ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడంటండి డబ్బును అపేక్షించేవాడు డబ్బు వలన తృప్తి నొందడు అంటాడండి తృప్తి లేని బ్రతుకులు ఈ లోకంలో చాలా మందికి ఉంటూ ఉంటాయండి తృప్తిగా భోజనం పెట్టామనుకోండి కడుపు నిండా భోజనం పెట్టామనుకోండి ఏం చేస్తాడండి కడుపు నిండా భోజనం పెట్టామనుకోండి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తృప్తి పొందుతాడు చాలండి 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 అబ్బో కడుపు నిండిపోయిందండి ఇక నేను తినలేకపోతున్నానండి వద్దండి చాలండి అని అంటామండి 10 కోట్లు ఇచ్చినా కూడా అబ్బా 10 కోట్లేనా ఇంకో 10 కోట్లు ఇదండి ఇంకో 10 కోట్లేండి నాకు అంటారే కానీ చాలు అంటారండి దేవుడు కూడా మాట్లాడుతున్నాడు దాని గురించి మాట్లాడుతున్నాడండి ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే తృప్తి అనేది లేదండి మానవ జీవితానికి తృప్తి లేదండి జీవరాశులకు తృప్తి ఉన్నదండి చూద్దామండి 145వ కీర్తన 145వ కీర్తన మనం చూసినట్లయితే 145వ కీర్తన 15వ వచనము 16వ వచనం సర్వజీవుల కనులు నీ వైపు చూచుచు ఉన్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుచు ఉన్నావు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను
తృప్తి పరచుతూ ఉన్నావు. చూసారండి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుతూ ఉన్నవి, తగిన కాలమందు నీవు వానికి ఆహారం ఇచ్చుచూ ఉన్నావు. సర్వజీవులు, భూ ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవరాశులు, ప్రతి ఒక్క జీవి కూడా దేవుని వైపు చూస్తున్నాయి. ఎవరి వైపు చూస్తున్నాయండి? దేవుని వైపు చూస్తా ఉన్నాయండి. ఎందుకు చూస్తున్నాయి? దేవుని వైపు ఎందుకు చూస్తున్నాయట? ఆహారం కొరకు ఎదురు చూస్తా ఉన్నాయండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటికి సర్వ జీవుల కనులు నీ వైపు చూచుచూ ఉన్నవి, తగిన కాలమందు నీవు వానికి ఆహారం ఇచ్చుచూ ఉన్నావు. చూసారండి ఈ సర్వ జీవరాశులన్నిటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆహారాన్ని ఇస్తుచూ ఉన్నాడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి వింతవో కోయవో కట్లలో కూర్చుకోవు, ఆయనను నీ తండ్రి అయిన దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. చూసారండి అన్ని జీవరాశులన్నిటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆహారాన్ని ఇచ్చుచూ ఉన్నాడండి. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచూ ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ప్రతి జీవి యొక్క ఏమండి, ప్రతి జీవి కోరిక ఏం చేస్తున్నాడండి? తృప్తిపరుస్తా ఉన్నాడండి దేవుడు. ఎవరి కళ్ళు చూడాలి? ఎవరి కళ్ళు చూస్తే తృప్తిపరుస్తాడు? దేవుని వైపు చూడాలండి. ప్రతి సర్వజీవులు ఏం చేస్తున్నాయంటే దేవుని వైపు చూస్తా ఉన్నాయండి. దేవుని వైపు చూస్తున్నాయి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన గుప్పెలు విప్పి తగిన కాలమందు వాటికి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆహారాన్ని ఇచ్చుచూ ఉన్నాడు. ఆహారాన్ని ఇవ్వటమే కాదు కానీ నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరచుచూ ఉన్నావు. చూసాడండి ప్రతి జీవికి ఆహారాన్ని ఇస్తున్నాడు. ప్రతి జీవిని ఏం చేస్తున్నాడండి దేవుడు? తృప్తిపరుస్తా ఉండినట్లుగా మనం చూస్తున్నామండి మన జీవితాలకి. ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏమన్నాడండి? ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు అన్నాడండి దేవుడు. తృప్తి అనేది మానవ జీవితానికి లేనే లేదండి. దేవుడు ఇచ్చిన దానితో మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి వారితో మనం ఏం కలిగి ఉండాలంటే తృప్తిగా ఉండాలి. దేవుడు ఇచ్చాడు నాకు, ఇది ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, తృప్తిగా ఉండాలి. ఏమండి, మంచి భర్తను ఇచ్చాడు, తృప్తి కలిగి ఉండాలి. మంచి భార్యను ఇచ్చాడు, తృప్తి కలిగి ఉండాలి. మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. మంచి గృహాన్ని ఇచ్చాడు, ఆ గృహంలో తృప్తి కలిగి ఉండాలి. లేనిదాని కొరకు ప్రయాసపడకూడదు. తృప్తి లేని బ్రతుకులు ఈ లోకంలో చాలా ఉన్నాయండి. తృప్తి కలిగి ఉండాలి. దేవుడిచ్చిన దానితోనే తృప్తి కలిగి ఉండాలండి. దేవుడిచ్చిన ఉద్యోగంతోనే తృప్తి కలిగి ఉండాలండి. నీ జీతముతో నీవు తృప్తి పొందు అంటాడండి దేవుడు. జీతంతో నువ్వు తృప్తి పొందు అంటాడు దేవుడు. మనకి ఏదైతే ఇచ్చాడో దాంతో దేవుడు నాకు ఈరోజు ఈ ఆహారాన్ని ఇచ్చాడు అదయ్యా, నీకు వదనాలయ్యా. మంచి ఆహారాన్ని ఇచ్చాడు అనుకో, నీకు వందనాలు. మంచి ఆహారాన్ని ఇవ్వకపోయినా కూడా ఏం చేయాలి? వందనాలు. దేవు అయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు చాలా కృతజ్ఞతలు అని ఏం చేయాలండి? తృప్తిగా ఉండాలండి. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నాకు ప్రత్యక్షంగా అయ్యా నా కోరిక తీర్చయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఒక ప్రార్థన చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమయ్యాడండి దేవుడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. అయ్యా నీకేం కావాలో కోరుకోమన్నాడండి. కోరుకోమన్నాడు దేవుడు, కోరుకోమన్నాడండి. ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుడు అడిగాడు కదా నేనేం కోరుకోవాలి అని. ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యా ఇంకేం కావాలి కోరుకో అని దేవుడు అడిగాడు. అడగండి అన్నయ్య, నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలయ్యా.
నేను ఏదైనా పట్టుకుంటాను అది బంగారం కావాలంటే పో ఇచ్చాను పో అన్నాడు. వింటికి వెళ్ళాడు, ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ పట్టుకున్నాడు, అన్ని బంగారం అయిపోయి. ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు బంగారం అయిపోతుంది అబ్బా. ఇల్లును పట్టుకున్నాడు, ఇల్లు కూడా బంగారం అయిపోయిందండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు బంగారం చేస్తానే ఉన్నాడండి వ్యక్తి. బంగారం చేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు బంగారం అయిపోతుంది. ఏ వస్తువు పట్టుకున్నా బంగారం అయిపోతా ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది, బాగా అలసిపోయాడండి. ఎవే మంచినీళ్ళు ఇవే అన్నాడండి. మంచినీళ్ళు ఇచ్చిందండి. మంచినీళ్ళు ఇంకల్లా మంచినీళ్ళు ఆ గ్లాస్ కొట్టుకున్నాడు కదా, గ్లాసు బంగారం అయిపోయింది అంతే, నోట్లో పోసుకున్నాడు. ఏమైపోయింది? బంగారం అయిపోయిందండి. నీళ్ళు కూడా బంగారం అయిపోయిందండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము అని దైవగ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనుట వాడికి ఏమి ప్రయోజనం? ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది, వాడికి ఏమైనా ప్రయోజనం ఉన్నదండి? ఏమండి? ఏ ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, ఇంకా మనం చదువుకున్నట్లయితే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తిని పొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు ఎక్కువ అగుదురు. చూసారు, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువ అగుదురు. కనులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? చూసారండి, కనులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన నా ప్రయోజనమేమి? ఏమండి, ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయండి. వాడు ఎలా ఉంటాడంటే పిచ్చోళ్ళగా ఉంటా ఉంటాడండి. ఏమండి, ఎవడికి రాను సంపాదిస్తుంది అంటే వాడేమంటాడండి, నా బిడ్డలకి వరే నువ్వు తినాలి కదా, నువ్వు తిని బాగా మంచి బట్టలు ధరించురా, నువ్వు 20 ఎకరాల పొలం ఉంది కదా, నీకు ఆస్తులుండి, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, అన్ని సమృద్ధిగా ఉంది నీకు, నువ్వు చూస్తే ఎట్టుండవేదిరా పిచ్చోళ్ళగా అన్నావు అనుకోండి, వాడు సచ్చేదాకా గుంతలో పోయేదాకా వాడు పిచ్చోళ్ళగా ఉంటాడండి. వాడు అనుభవిస్తాడే, వాడు అనుభవించేటువంటి రాత వాడి మీద రాసి ఉండలేదండి, వాడు అనుభవించలేడండి. వాడు బ్రతుకు అలాంటిదేనండి, వాడు బ్రతుకు గుంతలో పోయిన దాకా కూడా వాడు బ్రతుకు అలాగే, వాడు చచ్చి నరకానికి వెళ్ళిపోతా ఉంటాడండి. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, కష్టజీవులు కొద్దిగా తినినా ఎక్కువగా తిన్నా ఏం చేస్తాడండి వాడు? ఇక గూట్లోకి వచ్చేసి నిద్రపోతాడండి, గురిసెలకు వచ్చి. ఇక్కడ మనం చూసినట్లయితే ఐశ్వర్యవంతులు, ఇక్కడ మనం చూసినట్లయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చూసారండి, వాడికి ఏం పట్టదంటే నిద్ర పట్టదు. దేనికి నిద్ర పట్టదు? ఎక్కడొచ్చి దొంగలో వచ్చేసి నా డబ్బు, నా బంగారం, మా ఆస్తులు ఎత్తుకొని పోతారేమో అని వాడు ఏం చేస్తాడంటే నిద్ర పట్టకుండా ఉంటాడండి, నిద్ర బోడండి. ఎప్పుడు చూసినా వాడు ఏం చేస్తా ఉంటాడంటే అర్ధరాత్రిని మెలకుగానే ఉంటాడు. కష్టజీవులు కొద్దిగా తినినా ఎక్కువగా తినినా ఏం చేస్తారండి వాళ్ళు? సుఖ నిద్ర పొందుదురు, సుఖంగా హాయిగా నిద్రపోతారు. ఐశ్వర్యవంతులకు నిద్ర పట్టనే పట్టదు. చూసారండి, మూడో విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను హెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను హెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతూ ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గృడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొనొచ్చు ఉన్నాను. చూసారండి ఏమన్నాడండి, దౌ ఇక్కడ నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయనుద్దేశించుచు ఉన్నాను. చల్లగానైనను వెచ్చగానైనను ఉండాలి అన్నాడండి దేవుడు. ఏమన్నా చల్లగానైనను వెచ్చగానైనను అంటే దేవుణ్ణి అన్నా గుర్తెరగాలి, ఇటు దెయ్యాన్ని అన్నా గుర్తెరగాలి. అటు దేవుణ్ణి గుర్తెరుగు, ఇటు దెయ్యాన్ని గుర్తెరగకూడదు. అలా ఉండవనుకో, దేవుడు ఏమంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుతూ ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గృడ్డివాడవను, దిగంబరుడున్నాయి నానని నీవు ఎరుగక నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొనవలేదని చెప్పుకొనొచ్చు ఉన్నాను. ఓ చూసారండి, మనం చూసినట్టయితే మన జీవితాల్లో మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే, చూడండి ఒక క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటండి, క్రైస్తవుని యొక్క ఆస్తి గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. క్రైస్తవుని ఆస్తి ఏంటి, లోక సంబంధమైనటువంటి ఆస్తులు కాదండి, లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాలు కాదండి. క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటి, క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటి, ఏమండి క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటి, దేవుణ్ణి గుర్తెరగటమే. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు వెరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండయు మీరు తన దారిద్ర్యము వలన మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. చూసారండి ఆయన ధనవంతుడు ఎవరో, యేసుక్రీస్తు వారు ధనవంతుడు, ఆయన ధనవంతుడయుండి మనము తన దారిద్ర్యము వలన ధనవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు. ఆయన ఏమైపోయాడండి, దరిద్రుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను వెరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడండి, దరిద్రుడు అయిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో ఎలా ఉంటాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన ఏం చేస్తాడండి, రాత్రింబగళ్ళు ఏం చేస్తాడండి, కొనియాడబడుతున్నటువంటి ఆ సర్వ సృష్టికర్త ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు, ఈ లోకానికి వచ్చాడండి, ఈ లోకానికి వచ్చాడు. మనము పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఏమండి, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు, ఆ సకల వైభవాలన్నీ కూడా వదిలివేసి ఒక సామాన్యమైనటువంటి మానవ స్వరూపాన్ని ధరించి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. ఆయన ధనవంతుడయుండి మనము మన దారిద్ర్యము వలన ధనవంతులు కావటానికి ఆయన ఏమైపోయాడయా అంటే దరిద్రుడైపోయాడు. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మన కొరకు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మానవ జనాంగం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నిన్నేం చేశాడయ్యా అంటే ధనవంతుణ్ణి చేశాడు. ఏ ధనవంతుణ్ణి చేశాడు,
భౌతిక సంబంధమైనటువంటి ధనవంతుడుగా ఆయన అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులుగా ఆయన మనలందరిని చేశాడు. ఆయన ఏమైపోయాడయ్యా అంటే దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. పుట్టాడు ఎక్కడ పుట్టాడు? ఏడ పుడతాడు అనుకున్నారు ప్రజలందరూ. రాజుల కుటుంబంలో పడతాడని తూర్పు దేశం జ్ఞానులు కూడా రాజు దగ్గరకు వచ్చాయా, యూదులు రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు. అమ్మా నేను బ్రతికి ఉండగా ఇంకొక రాజు ఆడగుట్టాడు రా, పోండి పోండి ఆయన పూజించి నాకు సమాచారాన్ని చూసుకోండి రా అని అన్నాడండి. దేనికి? ఇంకొక రాజు పుడితే నన్ను చంపి రాజుగా అవుతాడేమో, వాడిని చంపి ఆద్దామని తూర్పు దేశపు జ్ఞానులతో హేరో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏడ పుట్టాడు ఏసయ్య? సత్రంలో పుట్టాడు ఏసయ్య. రాజకుటుంబములో పుట్టాలా, రాజకుటుంబములో పడతాడు అనుకున్నారు ప్రజలందరూ. కానీ ఏసయ్య ఎక్కడ పుట్టాడండి? ఒక సామాన్యమైనటువంటి కుటుంబములో, కష్టపడి సంపాదించేటువంటి ఒక కుటుంబములో, కష్టపడి భోజనం చేసేటువంటి కుటుంబములో ఏసయ్య జన్మించాడు. మరియా యోసేపులకు ఏసయ్య పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పుట్టాడు, ఎన్ని సంవత్సరాలు భూమి మీద నివాసం చేశాడు? 33.5 సంవత్సరాలు. ఏమండి 30 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు? 30 సంవత్సరాలు ఏడున్నాడు ఏసయ్య? ఏడున్నాడు ఏసు చూస్తారు? 30 సంవత్సరాలు బైబిల్ ఎక్కడ కనపడలేదు. ఏడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు యేసుక్రీస్తు వారు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 30వ సంవత్సరము నుండి దేవుని పని ప్రారంభించాడు. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు సువార్త చెప్పాడు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఏడున్నాడు 30 సంవత్సరాలు? నజరేతులో పెరిగాను. ఏడున్నాడు? ఆడే ఉన్నాడు. నజరేతులో పెరిగాడండి ఆయన. వాడుక చొప్పున ఏమండి సమాజ మందిరములో ఉండెను. ఏమండి వాడుక చొప్పున? ప్రతి విశ్రాంతి దినాన్ని ఎక్కడికి వెళ్ళేవాడండి? వాడుక. ఆయనకి వాడుక ఎక్కడికి వెళ్ళటం? సమాజ మందిరంలోకి వెళ్ళడం, దేవుడి సన్నిధికి వెళ్ళటం. ఆయనకు వాడుక అండి, అలవాటు అండి. ఎక్కడున్నాడు? అక్కడే నజరేతులోనే పెరిగాడు. ఆ సమాజ మందిరంలో వాడుకు చొప్పున ప్రతి శనివారం ఆడకు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉండేవాడండి ఆయన. 30 సంవత్సరాలు ఆయన దేవుని పడ. అందుకనే అంటాడండి యేసు జ్ఞానమందును, లోకా 2:52 చూస్తే యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండెను. చూసారండి ఎక్కడ ఎదిగాడండి? దేవుని సన్నిధిలోనే యేసయ్య ఎదిగాడు. 33 సంవత్సరాలు దేవుని యొక్క పనిచేసినట్లుగా మనం చూస్తాం. సత్రంలో పుట్టాడు. పశువుల పాకలో స్థలము లేకపోవటం వల్ల పశువుల తొట్టిలో పొత్తు గుడ్డల ద్వారా ఆయనను పరుండ చేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఏమండి ఆ వ్యక్తి నజరేతులో ఎదిగాడు. ఏమండి తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకుని వచ్చారు? ఏసయ్యకి గోళము సాంబ్రాణి బంగారము తీసుకుని వచ్చు. యేసు క్రీస్తు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వలె భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవుని యొక్క ఆస్తి ఏడండి? ఏంటి ఆస్తి? క్రైస్తవుని ఆస్తి ఏంటి? దేవుని యొక్క వాక్యమేనండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం మనం అందరం కూడా. ఏమండి ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యము వలన మనలందరినీ ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్ర్యాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తున్నామండి. ఉండటానికి నివాసం కూడా ఆయన లేకుండా ఎక్కడ నివాసం చేసాడయ్యా అంటే ఏడ కొండల్లో, ఒలీవ తోటల్లో ఆయన నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. తలవాల్చడానికి కూడా ఆయనకు స్థలము లేకపోయెను. ఏమండి ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్ని సూచక్రియలు చేశాడు? ఎన్ని మహత్కార్యాలు చేశాడు? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలు ప్రపంచమే సాలదంటండి. రాస్తే ప్రపంచమే సాలదంట. ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు రాయటానికి ప్రపంచమే సాలదు. ఏమండి మనము నిత్య రాజ్యానికి వెళ్ళటానికి కొన్ని వటికే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడయ్యా అంటే లిఖితం చేసినట్లుగా మనం చూస్తున్నామండి.
యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31వ వచనం మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. ఇవి రాయబడిన మన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని వాటికే పరిశుద్ధ గ్రంథంలో రాసినట్లుగా మనము చూస్తున్నామండి. ఇంకా మనం చూస్తున్నట్టయితే 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తున్నట్టయితే ఇందు నిమిత్తమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను అని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పి అనేక మందిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. యేసు క్రీస్తు యొక్క శిష్యులకు యేసయ్య శిష్యుల్ని ఏర్పాటు చేశాడు, 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మిమ్మల్ని అందరూ నేను మనుషుల పాటు జాలిగా చేస్తాను, మీరు రండి అన్నాడు యేసయ్య. వచ్చారండి, యేసయ్య నువ్వు వెంబడించారండి. 3.5 సంవత్సరాలు యేసు క్రీస్తు వారిని వెంబడించారు. ఏమండి, అయ్యా మేము సర్వాన్ని వదిలివేసాం కదా, మాకేంటి అన్నాడండి యేసు క్రీస్తు వారు. ఏమన్నాడండి, ఏమన్నాడు యేసు క్రీస్తు వారు, మీకు పరలోకంలో నురంతర ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఇక్కడ యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే మేము నీకు ఇచ్చుచూ ఉన్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునను లే అని అక్కడ శృంగారం అనేటువంటి దేవాలయం మెట్ల దగ్గర 40 సంవత్సరాల కుంటి భిక్షగాన్ని కూడా ఏం చేశారండి వాళ్ళు, బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర ఏవి లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు అని అక్కడ మనం చూస్తూ ఉంటామండి. ఇంకా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కూడా డబ్బును ఆశించి నశించిపోయినటువంటి వ్యక్తులు, ఐశ్వర్యాన్ని ఆశించి నశించిపోయినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటామండి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్టు నాబోతు ఆహాబు యొక్క ఏమండి, నాబోతు యొక్క పొలాన్ని ఏం చేస్తారండి, ఆహాబు యజ్బేలు ఏం చేస్తారండి, అక్రమంగా ఆక్రమించారండి పొలాన్ని, ద్రాక్ష తోటను ఏం చేస్తారండి ఆహాబు యజ్బేలు ఏం చేస్తారండి, అక్రమంగా ఆక్రమించుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారండి వాళ్ళని, వాళ్ళు ఏమైనా తిన్నారా, అమును అనుభవించారండి, ఏమండి రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారండి ప్రజలందరూ కూడా వాళ్ళని, కుక్కలు వచ్చేసి వారి యొక్క రక్తాన్ని నాకినట్లుగా మనం చూస్తున్నామండి. యోధా కూడా యేసయ్యని అమ్మేసేసాడండి, ఏమన్నా బాగుపడ్డాడా, డబ్బుతో బాగుపడలేదండి, ఊరేసుకొని పట్టపగిలి బండ మీద పడి పట్టపగిలి పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటికి వచ్చి ఇస్కరియోతు యోధా కూడా చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. అననీయ సప్పీరాలు కూడా ఏం చేశారయ్యా అంటే ధనాన్ని దాపెట్టుకొని, ఏమండి ధనాన్ని దాపెట్టుకొని ఏ వెరగనట్టుగా వచ్చేసరికి దేవుడు ఏమన్నాడండి, ఓ అననీయ సప్పీరాలు మీరు ఎంతకైనా ఫలాన్ని అమ్మింది అన్నప్పుడు మేము ఎంతకైనా అయ్యా అన్నాను. వాళ్ళిద్దరు కూడా అక్కడే మరణించినట్లుగా మనం చూస్తున్నామండి వాళ్ళందరూ కూడా. ఇంకా మనం చూస్తున్నట్టయితే గెహాజీ కూడా ఏమైపోయాడండి, గెహాజీ గోడ దేశజమ్మర అయిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఆదిమ క్రైస్తవులు ఏం చేశారు, ఏమో సర్వాన్ని ఎవరికిచ్చారండి, దేవుడికి ఇచ్చేశారు. వారికి ఏ కొదువ లేకుండా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మన జీవితాల్లో మనం అందరం కూడా ఏమండి, మన జీవితాల్లో మనం అందరం కూడా మనకు ఉన్నటువంటి ఆస్తి ఏంటి, ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు లోకంలో లోక సంబంధులు ఉంటాయి, కానీ ఒక క్రైస్తవుని యొక్క ఆస్తి ఏందయ్యా అంటే దేవుని యొక్క వాక్యమే ఆస్తి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఒక క్రైస్తవునికి ఆస్తి అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ధనాన్ని అపేక్షించేవాడు ఏమైపోతాడు, ఏమండి ఏమైపోతాడండి, నశించిపోతాడని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన ఎడల దానిని విడిచిపెట్టుము. ఏమండి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఒకవేళ అట్టి అభిప్రాయం నీకు ఉన్న ఎడల దానిని విడిచిపెట్టు. ధనాన్ని సంపాదించినట్లయితే, ధన యావలో ఉండినట్లయితే, ధనం కొరకు ప్రయాస పడినట్లయితే ఏం కోల్పోతాం, నిత్యరాజ్యాన్ని కోల్పోతామని దైవ గ్రంథం సెలవిస్తుంది. క్రైస్తవుని యొక్క ఆస్తి ఏందయ్యా అంటే పరలోకమేనండి. పరలోకములో మనం అందరం కూడా ఏం చేయాలయ్యా అంటే ధనాన్ని ఏం చేయాలండి, ఏం చేయాలి, కూర్చుకోవాలని దైవ గ్రంథం సెలవిస్తా ఉండినట్లుగా మనం చూస్తున్నామండి.
వాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి తిడతా ఉన్నాడండి అక్కడ. వాడు దేవుణ్ణి తిడుతున్నాడండి. ఎందుకు తిడుతున్నాడు? వీడు భేదాడుగా పుట్టించాడు దేవుడు. నా పక్కింటోళ్ళు నా బంధువులు అందరూ కూడా బాగున్నారు, ఏంటి ధన సమృద్ధి కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా, ఏంటి వాళ్ళందరూ ధన సమృద్ధి కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా, నన్ను దారిద్ర్యుడిగా పుట్టించాడని వాడు ఏం చేస్తున్నాడంటే రోడ్డు మీద ఉండి ఏం చేస్తున్నాడు, తిడతా ఉన్నాడండి, దేవుణ్ణి దూషిస్తా ఉన్నాడండి, తిడతా ఉన్నాడండి. అక్కడ అక్కడ నీలాంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యా ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి తిడుతున్నావు, దేవుడిని తిట్టకపోతే ఏం చేయాలి, పూజ చేయాలి అని ఆయన. దేవుడిని తిట్టకపోతే ఆయన పూజ చేయాలా, ఆయన నామస్కారం చేయాలా, సాష్టాంగ నమస్కారం చేయాలా అని ఆయనకి. నన్ను ఈ విధంగా పుట్టించాడు, వాళ్ళందరూ కూడా బాగా పుట్టించాడు, వాళ్ళందరూ తొలతొగుతున్నారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బాగా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, నన్ను ఏం తిట్ట దారిద్రుడిగా పుట్టించాడు అందుకు నేను తిడుతున్నాడు, ఎందుకు తిడతా ఉంది అంట. అమ్మకుడు నన్ను ఏ విధంగా సృజించాడు దేవుడు అందుకని నేను తిడతాను అని అన్నాడు. డే తిడబాకు, తిడతాను అంతే తిడతాను అంతే అంటున్నాడు. అరే నీకు 10 లక్షలు ఇస్తా కానీ నీ ఒక చెయ్యి ఒక ఏదో ఒకటి రా, నీ బొట్టన మీద ఒకటి రా అన్నాడు ఆయన. నీ 10 లక్షలు ఇస్తా కానీ నీ బొట్టన మీద ఒకటి ఉంటే ఇయ్యి, ఆ బొట్టన నీ బొట్టన అది రా 10 లక్షలు ఇస్తాను అన్నాడు. 10 లక్షలు ఇస్తావా, నా బొట్టన అది ఇవ్వాలా, నేను ఈయన. అరే నీకు 20 లక్షలు ఇస్తా కానీ ఒక చెయ్యి రా అన్నాడు. 20 లక్షలు ఇచ్చి చెయ్యి ఇవ్వాలి నేను, బొలేవాడు నేను ఎందుకు చెయ్యి, ఆ చెయ్యి అయిపోతే అయిపోయా కానీ, అరే 30 లక్షలు ఇస్తా కానీ నీ కాలు ఒకటి రా అన్నాడండి. నా కాలు అమ్మో నా కాలు ఎట్లా వచ్చేది అన్నాడండి. అరే ఖాళీ 30 లక్షలు ఇస్తా ఖాళీ అని అన్నా 40 లక్షలు ఇస్తా కానీ, అరే నీ నీ నాలుగు ఇరా అన్నాడు. నాలుగు ఇరా అన్నాడు, నాలుగు ఇవ్వలేదు బలేవాడు, నేను నాలుగు ఇస్తే నేను నొచ్చుడిని అయిపోతాను, మాటలు రావన్నాడు. అరే 50 లక్షలు ఇస్తా కానీ ఒక్క కనుగుడ్డు ఇరా అన్నాడు బలేవాడు. నేనెంత గుడ్డు గుడ్డని గుడ్డని అయిపోను, నేను 50 లక్షలు నాకు ఎందుకు, నేను గుడ్డని అయిపోతాడా. అరే దేవుడు నిన్ను ఎంత విలువగా చేశాడు, నీకు 50 లక్షలు ఇస్తానన్నా కూడా నువ్వు గుడ్డి అన్నావే, నిన్ను దేవుడు ఎన్ని లక్షల వ్యక్తిగా చేశాడు దేవుడు నిన్ను, అలాంటి వ్యక్తివి నువ్వు దేవుడు తిడతావు. ఆటంకాలు వాడు బుద్ధి వచ్చేసిందా, దేవుడు నన్ను సృజించాడు అయ్యా, దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను భూమి మీద నన్ను నిలవబెట్టాడు అని దేవుడి గురించి తిరిగాడు అన్నది. విలువైనటువంటి వ్యక్తులు అంటే మనం అందరం కూడా దేవుని యొక్క బిడలం, ఆయన పోలిక చొప్పున ఏమండి ఆయన స్వరూపము చొప్పున మనం అందరం కూడా మనలందరినీ కూడా దేవుడు నిర్మాణం చేశాడు, నిర్మించాడండి. మనం చాలా విలువైనటువంటి వ్యక్తులు అండి దేవుని యొక్క దృష్టిలో మనం అందరం కూడా. కాబట్టి మన ఐశ్వర్యం ఏందయ్యా అంటే, ఏమండి క్రైస్తవుని యొక్క ఐశ్వర్యం ఏంటండి, దేవుడే రండి మనకి, దేవుడే దేవుని యొక్క వాక్యమే మనకి. వేల కొలది వెండి బంగారం కంటే నువ్వు ఇచ్చిన ధనం చేస్తున్నాను నాకు ఎంతో మేలు అంటాడండి. వేల కొలది వెండి బంగారు నాణ్యాలు కంటే కూడా ఏమంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకెంతో మేలు చేసింది. మనల్ అందరినీ కూడా ఏం చేసిద్దండి, ధనవంతులు ఉన్నారు కానీ పరలోకంలో ప్రవేశించలేరు, కానీ దేవుడు ఆ పరలోకాన్ని ఎవరికి ఇచ్చాడు, మనకే ఇచ్చాడండి. మనకే పరలోకం అండి, భేదాలదే పరలోక రాజ్యం అని దైవగ్రంథం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొంది యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు ఒప్పుకొని క్రీస్తు యేసులో మనం అందరం కూడా ఏం చేయాలంటే బాప్ చేసుకుంటాం. దేవుడి యొక్క మాటలు మనకు వినికిళ్ళు వర్ధల చేయడుగా. ఆమేన్. ఇదా ఇదే అండి, ఇది క్యాన్సిల్ అది.